నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని చాలాసేపు ఎదురు చూసేలా చేశాను. దయచేసి మరోలా భావించకు. ఒక చిన్న పని పడింది, అందువల్లే రాలేకపోయాను. ఆ పని అయిపోయిన వెంటనే నేను తిరిగి వచ్చేశాను. సరే అయితే ఇప్పుడు చెప్పు, ఎందుకు పిలిపించావు? ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు. ఆ అర్థమైంది. చాలు, కొంచెం మాట్లాడకుండా ఉండు సులేమాన్. ఇప్పుడు నేను నీకు చెప్పబోయే విషయం మన ఇద్దరికి మాత్రమే కాదు, పైనున్న వాళ్ళకు కూడా చాలా ముఖ్యం. మన మహారాజా బీర్బల్ తోటి చాలా సన్నిహితంగా ఉంటున్నారు. ఈ విషయం గురించి నువ్వేమనుకుంటున్నావో చెప్పు. ఓ నయవంచకుడు గురించి ఆలోచించమని చెప్తున్నావు? నాకు అవకాశం దొరికిందంటే నేనంతగా తప్పక తీర్చుకుంటాను. అతన్ని పచ్చడి పచ్చడి చేస్తాను. నెమ్మదిగా మాట్లాడు, ఎవరికైనా వినిపిస్తుందేమో. నీకో విషయం తెలుసా? ఈ రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ బీర్బల్కి చాలా సన్నిహితంగా ఉంటున్నారు. ఉండని, ఇప్పుడు నేను నిన్ను ఎందుకని ఇక్కడికి పిలిచానో తెలుసా? అప్పుడే కదా మనందరం కలిసి చాలా జాగ్రత్తగా బయట ఎవరికీ తెలియకుండా బీర్బల్ని ఈ రాజ్యం నుంచే పంపించాలనే పథకాన్ని వేశాము. చాలా మంచి విషయం, ఎంతో అద్భుతంగా ఉంది. త్వరగా చెప్పు చెప్పు, నేనేం చేయాలో త్వరగా చెప్పు. నీకే తెలుసు కదా, మన మహారాజు బీర్బల్ మీద చాలా గాఢమైన నమ్మకం ఉంచారు. నాకు అన్ని విషయాలు బాగా తెలుసు. అది మాత్రమే కాదు, ఆయన ఇక్కడ పనిచేసే వాళ్ళందరి మీద ప్రేమగా ఉన్నారు. అస్సలాం భాయ్, అసలు నువ్వు ఇప్పుడు ఏం చెప్పాలనుకుంటున్నావో నిజంగా నాకేం అర్థం కావడం లేదు. కొంచెం దగ్గరకు రా, నేను నీకు మొత్తం వివరంగా చెప్తాను. రా దగ్గరికి రా. అది ఇప్పుడు బీర్బల్, మీ దగ్గర అన్ని సమస్యలకి సమాధానం ఉంటుంది. నిజంగా మీ తెలివితేటలకి మిమ్మల్ని మహారాజానే చెప్పాలి. మహారాజా, ఇదంతా మీ గొప్పదనం. నన్ను క్షమించండి మహారాజా, ఈ బీర్బల్ చాలా బుద్ధిశాలి అని అనుకోవడం చాలా పెద్ద తప్పు. ఇతని వద్ద అన్ని ప్రశ్నలకు సమాధానం ఉంటుందని మనం తప్పుగా అనుకోలేము. ఏది జరిగినా సరే నేను సిద్ధంగానే ఉన్నాను. ఎంత కష్టమైన ప్రశ్న అయినా సరే బీర్బల్ సమాధానం చెప్పగలడు. ఎటువంటి ప్రశ్న అయినా పర్వాలేదా? అవును, ఆయన తెలివితేటల మీద నాకు చాలా పెద్ద నమ్మకం ఉంది. అలాగే మహారాజా, ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను. ఒకవేళ బీర్బల్ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేదంటే బీర్బల్ని ఇకపై మన రాజ్యం నుంచి వెలివేస్తానని నాకు మాట ఇవ్వండి. అలాగా? అలాగైతే నీ మనసులో ఇలాంటి కోరిక కూడా ఉందా ద్రోహి? సరే, దీనికి నేను ఒప్పుకుంటాను. ఒకవేళ బీర్బల్ దానికి సరైన సమాధానం చెప్తే ఆ తర్వాత నీ తలని ఖండిస్తాను. సరే, నీ ప్రశ్న ఏమిటో అడుగు. ఇదిగో ఇదే నా ప్రశ్న. మన దేశంలో ఎన్ని కాకులుంటాయి? నాకు సరైన సమాధానమే కావాలి మహారాజా. అలాగా? మీరు ఒక నిర్ణయంతోనే ఇక్కడికి వచ్చారు కదా. సరే బీర్బల్, ఇది నీకు చాలా కష్టమైన సవాల్. మీకు నా మీద నమ్మకం ఉంది మహారాజా, దాన్ని నేను ఎప్పటికీ కోల్పోను. ప్రస్తుతం నేను వెళ్ళి తర్వాత వస్తాను మహారాజా, ఎందుకంటే నేను నా పని ప్రారంభించాలి కదా. అలా అని ఎక్కువ సమయం తీసుకోకూడదు బీర్బల్, రేపే నువ్వు ఈ ప్రశ్నకు సమాధానం చెప్పి తీరాలి. ఈరోజు నేను ఊరికే వదిలిపెట్టను. నేను నిజం చెప్తున్నాను, నీ కోటి నేనేమి చెయ్యలేదు. నన్నే మోసం చేయాలని చూస్తావా? నిన్ను ఇదిగో తీసుకో, నిన్ను ఇవాళ ఊరికే వదిలిపెట్టను. నువ్వు నా కోడిని కోసుకొని తిన్నావు కదా, నిన్ను వదిలిపెట్టను నేను. ఆగండి, దయచేసి గొడవ పడకండి. ఎటువంటి సమస్య అయినా సరే మనం ప్రశాంతంగా ఆలోచిస్తే దానికి పరిష్కారం దొరుకుతుంది. ఇంతకీ మీ సమస్య ఏంటో నాకు చెప్తారా? వీలైతే నేను మీకు సహాయం చేస్తాను. ఇక్కడున్నాడు కదా వీడు, నా కోడిని దొంగిలించాడు. దొంగిలించడమే కాకుండా దాన్ని కోసుకొని వండుకొని తిన్నాడు. ఇప్పుడు ఏమీ తెలియనట్టు ఎలా నటిస్తున్నాడో చూడండి. వీడిని వదలకూడదు. ఇలా చూడండి,
వీళ్ళు చెప్తున్నట్టుగా నేనేం చేయలేదు. సత్యంగా నేను వీళ్ళ కోడిని దొంగిలించలేదు. ఏ కుక్కో నక్కో తీసుకెళ్లిపోయి ఉంటుంది. ఇతను అనవసరంగా నేరం నా పైన వేస్తున్నాడు. నిన్ను ఈరోజు ఖచ్చితంగా ప్రాణాలతో వదిలిపెట్టను రా. ఇలా చూడండి, ఇతను కోళ్లని సరిగా పెంచుకోలేకపోతున్నాడు. ఇందులో నా తప్పేముంది? ఆలోచించండి. ఇలా చూడండి అయ్యా, వీడు అబద్ధం చెప్తున్నాడు. వీడిని నమ్మకండి. వీడే నా పెంపుడు కోళ్ళని దొంగిలించాడు. నా కోడి రెక్కలు వీడి ఇంటి ముందుండడం నేను కల్లారా చూశాను. దాని గురించి వీడిప్పుడు ఏం చెప్తాడో మీరే అడగండి. నువ్వు నా ఇంటి ముందు చూసింది, నువ్వెంతో ప్రేమగా పెంచుకుంటున్నా నీ కోడి ఈకలేనా అని నువ్వు చెప్పగలవా? నేను ఒక కోడిని సంత నుండి కొనుక్కొచ్చి దాంతో వంట చేసుకు తిన్నాను. నేను ఏ తప్పు చేయలేదు, కాబట్టి ఎవ్వరూ నన్ను ఏమి చేయలేరు. వీడు చెప్పింది విన్నారు కదా, దయచేసి మీరే దీనికి న్యాయం చేయాలి. వీడు చేసింది తప్పో కాదో మీరే చెప్పాలి. అవును, చెప్పండి చెప్పండి. ఇది చాలా కష్టమైన విషయమే. వేరే ఎవరైనా దొంగిలించవచ్చు కదా. ఇతనే దొంగిలించాడని ఎందుకు మీ దగ్గర సరైన ఆధారం లేదు? ఆధారం లేకపోతే దేన్ని నిరూపించలేము. ఇతను నీ కోడిని దొంగిలించాడనడానికి ఎటువంటి ఆధారమూ లేదు. చెప్తున్నానని తప్పుగా అనుకోకండి. ముందు నేను వెళ్ళి నా సమస్యను పరిష్కరించుకోవాలి. ఏంటిది కొత్త సమస్య? సరైన ఆధారం లేకపోవడం వల్ల అతను తప్పించుకున్నాడు. ఎటువంటి సాక్ష్యమూ లేదు. అలాంటప్పుడు అతన్ని పట్టుకోవడం ఎలా? శుభోదయం సులేమాన్. చాలా సంతోషంగా ఉన్నట్టున్నావు, ఏంటి విషయం? నీ మొహం ఎందుకనలా వాడిపోయింది? ఇలా చూడు భాయ్, మనం కోరుకున్నట్టుగా బీర్బల్కు దండన లభించబోతుందని తెలుసుకుని ఆ సంతోషాన్ని ఆపలేకపోతున్నానంటే నమ్ము. ఇప్పుడు ఆ బీర్బల్కు సరైన గురుపాఠం నేర్పించక తప్పదు. మెల్లగా మాట్లాడు మిత్రమా. మనం వేసిన పథకం బాగా అమలయ్యేంత వరకు నేను విజయాన్ని ఆస్వాదించను. అలా చూడు, బీర్బల్ వస్తున్నాడు. రా, లోపలికెళ్ళి ఏం జరుగుతుందో చూద్దాం. రా, వెళ్దాం. సరే బీర్బల్, ఇక ప్రారంభించండి. సమాధానం చెప్పు. ఢిల్లీలో మొత్తం కాకులు ఎన్నున్నాయి? మహారాజా, మొత్తం లెక్కించి చూస్తే 50,425 కాకులు ఉన్నాయి ఢిల్లీలో. మీరు చెప్పేది నిజమేనా? అవును మహారాజా, అందులో నాకు సందేహమే లేదు. కానీ ఇంత ఖచ్చితంగా మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? ఇప్పుడు మీరు చెప్పిన దానికంటే ఎక్కువ కాకులు ఉండుంటే అప్పుడు మీరు ఏం చేస్తారు? మహారాజా, అది నిజమే కావచ్చు. మిగతా కాకులన్నీ ఈ ఢిల్లీలో ఉన్న కాకులకి స్నేహితులయ్యుండొచ్చు. అవన్నీ వీటిని కలవడానికి వచ్చుండొచ్చు. కాబట్టి మిగతా కాకుల్ని ఢిల్లీలో ఉన్న కాకులతో లెక్క కట్టలేం. ఒకవేళ బీర్బల్ చెప్పిన లెక్క కంటే ఒకవేళ కాకులు గనక తక్కువ ఉంటే అప్పుడు ఏం చేస్తారు మహారాజా? అందుకు కూడా అవకాశం ఉంది. ఇక్కడ నివసించే కొన్ని కాకులు ఢిల్లీ బయట ఉన్న వాళ్ల చుట్టాలయాలకి వెళుతూ ఉండొచ్చు. అయినా సరే వాటిని ఢిల్లీలో ఉన్న కాకులతో లెక్క కట్టాలి. ఏంటసలం, ఇప్పుడైనా నమ్ముతావా లేదంటే నువ్వు వెళ్ళి లెక్క పెడతావా? కానీ మహారాజా, అది ఇప్పుడు ఎలా మహా? మళ్ళీ మాటని మార్చకూడదు. నువ్వు ఒక ప్రశ్న అడిగావు, బీర్బల్ దానికి చాలా తెలివిగా ఒక గొప్ప సమాధానాన్ని చెప్పారు. వీర్లారా, వీళ్ళని తీసుకెళ్ళండి. మహారాజా, నాదొక చిన్న విన్నపం. అదేంటో చెప్పండి బీర్బల్. మీ ఖ్యాతి ఈ ప్రపంచమంతా విస్తరించాలి. దయచేసి ఈయన్ని మీరు క్షమించి వదిలేయండి. ఎందుకంటే ఈయన వల్లే నేను నా తెలివితేటల్ని ప్రదర్శించగలిగాను. మహారాజా, నాకు ఇంత గొప్ప అవకాశాన్నిచ్చిన ఈయనకి నేను కృతజ్ఞతలు తెలుపుకోవాలనుకుంటున్నాను. మీ ఇష్ట ప్రకారమే చేద్దాం బీర్బల్.